హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాత్విక్ కిచెన్. మనం చేసుకోబోయే రెసిపీ అండి, బెండకాయ డీప్ ఫ్రై అండి. నేను ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నానండి. చక్కగా కడిగి శుభ్రం చేసుకొని చల్లగా తరిగి పెట్టుకున్నాను. దానికి కావలసినటువంటివి 2 పచ్చిమిర్చి, 1/6 చిన్నపాయ రెమ్మలు అండి, ఇవి దంచి వేసుకోవడానికి. తర్వాత 2 పెద్దుల్లిపాయలు అండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇందులో ఆయిల్ వేసుకుందామండి, 4 స్పూన్లు. ఫ్రై కదండి, నూనె వేడైందండి. మనం కోసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం డీప్ ఫ్రై అవడానికి కొంచెం టైం పట్టిద్దండి, సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి, వేసి చూద్దామండి. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం లేట్ పట్టిద్దండి, సిమ్లోనే వేయించుకోవాలి మనం. ఇలా తిప్పుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి జిగురంతా పోయేదాకా. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారండి, దీనిలో ఉన్న జిగురంతా వెళ్ళిపోయింది. చక్కగా ఇప్పుడు ఫ్రై అవుతుంది. 1-5 నిమిషాలు అలా ఉంచుకొని మరలా వీటిని తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఈ ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు మరలా కొంచెం ఆయిల్ వేసుకునండి తాలింపుకి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందామండి. ఇప్పుడు పోపు గింజలు వేగినాయండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుంటున్నామండి. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నామండి. ఇప్పుడు తాలింపు వేగిపోయిందండి, ఉల్లిపాయ అవన్నీ వేగినాయి. ఇప్పుడు 1 కప్పు ఏం చేసాను పప్పులు తీసుకున్నా అండి. ఈ శనగిత్తనాలు ముందే వేపి పెట్టుకున్నా. ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసుకుందాము, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ బెండకాయలు మనం వేపి పెట్టుకున్నాం కదండి, వేసుకుంటున్నా. ఇందులోనే 1/2 స్పూను పసుపు వేస్తున్నానండి, 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి, 1 స్పూను కారం వేస్తున్నానండి. దీనిలో ఇప్పుడు మనం అండి చిన్నపాయలు ఉన్నాయి కదా, అవి కొంచెం నలగొట్టుకొని వేసుకుందాం. అంతేనండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం. చూసారండి, ఇప్పుడు బౌల్లో తీసి పెట్టుకున్నాను బెండకాయ ఫ్రై. కొంచెం కొత్తిమీర జల్లేసుకున్నానండి, చాలా ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.